గత ప్రభుత్వంలోని నాయకుల అండదండలతోనే రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రేషన్ షాపులు పరిశీలించిన ఉత్తమ్ పౌర సరఫరాల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని పునరుద్ఘాటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సివిల్ సప్లై కార్పొరేషన్కు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో 56,000 కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని ధ్వజమెత్తారు. ఏ హామీ లేకుండానే 22,000 కోట్లు ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో సరైన వస్తువులు లేక నిల్వ ఉంచిన ధాన్యం చెడిపోతోందన్న మంత్రి మిగిలిన సరుకును ఇతర రాష్ట్రాలకు విక్రయించేలా పారదర్శక విధానం తెస్తామని వెల్లడించారు. ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి సరైన స్థలం లేదు, ఉన్న స్టాక్ ఖరాబ్ అవుతుంది. కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు కొనుగోలు చేస్తామంటే అక్కడ కాంగ్రెస్ అక్కడ డిఎంకే ప్రభుత్వాలకు ఏమంచి పెరుస్తాను. ఇక్కడ స్టాక్ గోడౌన్ లో మురిగిపోయినా సరే వాళ్ళు అమ్మడానికి నిరాకరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పార్టీ అండదండలకు మెచ్చెత్తిన రీసైక్లింగ్ రైస్ ఒక మాఫియా నడుస్తుంది. రేషన్ రైస్ ఎవరైనా సరే రీసైక్లింగ్ కి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.